కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాంగణంలో ఆధునిక వసతులతో కూడిన కమిషనర్ కార్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు స్మార్ట్ సిటీ ప్రాంగణంలో ఆధునిక వసతులతో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకి తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అధికారులు, వివిధ విభాగాలు అధిపతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కమిషనర్ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీకి సంబంధించిన వర్క్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రధానమైనది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. ఇప్పుడు ఆల్రెడీ కాకినాడ పట్టణంలో ఏదైతే కార్పొరేషన్లో ఉన్న బిల్డింగ్ పురాతనమైనది, కొంచెం అంటే కౌన్సిల్ ఏదైతే హెరిటేజ్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ అలా ఉంచుతూ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మేయర్ రూమ్ కానీ కమిషనర్ గారు ఆఫీస్ అన్నీ కూడా మోడర్న్ స్టైల్లో ఉండేలాగా 30 ఇయర్స్ డౌన్ ద లైన్ కాకినాడ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని కాకినాడ పెరుగుదల కూడా దృష్టి పెట్టి కమిషనర్ గారు ప్లాన్ చేయడం జరిగింది. ఈచ్ ఫ్లోర్ 20,000 ఎస్ఎఫ్టీతో సుమారు దగ్గరగా 100,000 ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ వస్తుంది. సో మంచి బిల్డింగ్లు కట్టుకునే అవకాశం స్మార్ట్ సిటీ ద్వారా మనం రావటం, కమిషనర్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని గత 10 రోజుల నుంచి డిజైన్స్ మీద కానీ ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా ఫెసిలిటీస్ వైజ్ పర్ఫెక్ట్గా వచ్చినాయి. అన్నీ కూడా ఈచ్ ఫ్లోరు ఒక ఫ్లోర్ ఒక సెక్షన్కి ఇవ్వటం చాలా బాగా ప్లాన్ చేసి చేయటం జరిగింది కమిషనర్ గారు. ఏదైనప్పటికీ కూడా కాకినాడ పట్టణంలో మంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కార్పొరేషన్ రాబోతుంది కనుక అందులో మేమందరం కూడా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఫర్దర్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 160-180 crores టెండర్లు అయినాయి, అవి కూడా తొందరగానే గ్రౌండ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ఉన్నా కూడా కాకినాడ పట్టణ సౌకర్యార్థం డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్ సిస్టమ్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ సిస్టమ్ అన్నీ కూడా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు కాబట్టి అందరికీ ప్రజలందరూ కూడా ఇంకా బాగా సేవ చేసుకునే అవకాశం మనందరికీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈవేళ ఈ స్మార్ట్ సిటీలో ఆ కార్యాలయంలో ఏంటి, దేని మీద సమావేశం జరిగింది, ఏం జరిగిందో? నమస్తే. ఈరోజు కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే స్మార్ట్ సిటీ బిల్డింగ్లో ఒక సమావేశం జరిగింది. దీంట్లో భాగంగా ఆనరబుల్ ఎమ్మెల్యే కాకినాడ అర్బన్ అలాగే కమిషనర్ అంటే కమిషనర్ కమ్ సిఇఓ ఎండి అలాగే అడిషనల్ కమిషనర్ అందరూ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఈరోజు అంటే కేఎంసి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఒక కొత్త బిల్డింగ్ కట్టాలి. దీనికోసం బోర్డు నుంచి అంటే కాకినాడ స్మార్ట్ సిటీ బోర్డు నుంచి శాంక్షన్ కూడా ఉంది. దీని మీద ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతోపాటు స్మార్ట్ సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ మీద ఆనరబుల్ ఎమ్మెల్యే ఇన్ డెప్త్ రివ్యూ చేశారు. దీనికి సిఇ గారికి ఒక స్ట్రిక్ట్గా మన గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా టైమ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంకా మనం చేయాల్సిందంటే ఒక స్కేటింగ్ రింగ్ కూడా ఒక మంచి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్కేటింగ్ రింగ్ పెట్టాలి వివేకానంద పార్క్ దగ్గర. దీంతోపాటు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్నీ రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ స్మార్ట్ సిటీ రూపంలో మన కాకినాడ యాక్చువల్గా స్మార్ట్ ఎట్లా చేయాలి దీంట్లో ఈ సమావేశం ఉంది. అండ్ అదేవిధంగా నేను మన స్మార్ట్ సిటీలో స్మార్ట్ సిటీ ఆఫీస్లో ఉన్న స్టాఫ్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా ఇచ్చాను.